Telangana Vaithya Rangam Deshaniki Adarshanga Nilchindani Arogya Arthika Shaka Mantri Harish Rao Annaru. Arogya Telangana Dishaga Adugulu Vestunnatlu Telipaaru. Arogyam Vishayamlo Deshamlo Rashtram Moodava Sthanamlo Undani Annaru. Harish Rao Hyderabad Loni Ravindra Bharatilo Telangana Vaithya Arogya Pragati Nivedika Vidudala Chesaru. Arogyam Vishayamlo Deshamlo Rashtram Moodava Sthanamlo Undani Telipaaru. TSPSC ద్వారా 310 మంది ఫార్మసిస్టులకు నియామక పత్రాలు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఫ్యామిలీలోకి మీ అందరికీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అది ప్రభుత్వ ఉద్యోగంలో అందులో వైద్య ఆరోగ్య శాఖలో ఏందంటే మీ ఓపిక మీ మంచితనం మీకు ఎంత ఉంటే అంత మందికి సేవ చేయొచ్చు. రోజు కొన్ని వందల మందికి మీరు డ్రగ్స్ ఇస్తూ ఉంటారు, మందులు ఇస్తూ ఉంటారు. ఇచ్చేటప్పుడు ఆ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ను చదివి అమ్మా ఇది పొద్దున వేసుకోవాలి గోళీ, ఇది రెండు పూటల వేసుకోవాలి, ఇది మూడు పూటల వేసుకోవాలని ఆ గోళీలను చిరునవ్వుతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ మందులు వాళ్ళ చేతుల్లో పెడితే ఎంత సంతోషపడతారు, ఎంత దీవెన మీకు దొరుకుతుంది. అలాంటి ఉద్యోగం మీకు దొరికింది. డాక్టర్ చిట్టి రాస్తాడు కానీ మందులు ఇచ్చేది మీరే. అలాంటి గొప్ప అవకాశం మీకు వచ్చింది. మీరందరూ బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, మీరందరూ కూడా ప్రజలకు బాగా సేవ చేయాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. మన వైద్య ఆరోగ్య శాఖలో మరి ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 9 ఏళ్లలో 22,600 కొత్త ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఉద్యోగాలు ఇస్తలేరని మాట్లాడతారు. ఒక వైద్య ఆరోగ్య శాఖలోనే 22,600 మందికి ఇప్పటిదాకా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే అన్ని ఖాళీలను కూడా భర్తీ చేస్తూ ఉన్నాం. మరో 7,291 ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశలో ఉన్నది. త్వరలోనే దాని రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తాం. మా స్టాఫ్ నర్సులకు సంబంధించి 5,204 స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ చేయబోతా ఉన్నాం. ఇది కూడా ఈ 5,204 స్టాఫ్ నర్సులది పరీక్ష అయిపోయింది, వాల్యుయేషన్ చివరి దశలో ఉంది. బహుశా ఒక వారం 10 రోజుల్లోగానే ఈ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్స్ యొక్క ఫలితాలు ప్రకటించి వారికి కూడా ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగం అనేది గొప్ప అవకాశం, చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగంలో సరే ఉపాధి కాదు, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం దొరుకుతుంది. ప్రైవేట్ ఉద్యోగంలో ఉపాధి దొరుకుతుంది, జీతం వస్తుంది.